वेलकम टू माय चैनल क्रिएशंस आरपीजी रूबी मन पिकिल ग्लास जार्स कदा वाट डेकोरेशन प्रिया पिकिल जार्स कदा वीट की मैं डेकोरेशन फर्स्ट एम चेद्दामंटे मन टेक्सचर पेस्ट तैयार दानिकोसम टेक्सचर पेस्ट कोसम प्लास्टर ऑफ पेरिस दिन तरह फेविकॉल मन की कावाली सो आ टेक्सचर पेस्ट तैयार चेयाली फस्ट चूपिस्तानु नेनु प्लास्टर ऑफ पेरिस पाउडर 5 स्पून अला चूँ 5 स्पून प्लास्टर ऑफ पेरिस दिन तरह फेविकॉल 5 स्पून अंत प्लास्टर ऑफ पेरिस एंतो अंत मन की फेविकॉल कावा फाइव स्पून प्लास्टर ऑफ पेरिस दिन तरह अंत 5 स्पून फेविकॉल वैसी दी मन मिक्स पेस्टला वे वरकू दी मन मिक्स इधर टेक्सचर पेस्ट इला वन मरी थिक् उड़कू अला मरी थिन ऐ उड़कू कंसिस्टेंसी मीडियम का उड़ी सो फस्ट दीदा मन मन पिकिल जार अल्लाई से मत बॉटिल मोतम इला नाइफ नैनको दा तो चवर नीचे निदान इला पै वरकू दूसरे को दी मन ड्रई अदाँप दिन तरह दीनमीद डिजाइन मन इन मन एक्रिलिक कलर तीसानी पिंक कलर तीसान सो दाने दी बॉटिल मैं वेसा फस्ट मत एक्रिलिक कलर तो मन पेसा बॉटिल डेकोरेट कोसम दीन मीद फ्लेवर्स तैयार आ फ्लेवर्स क्ले तो तैयार आ क्ले मनमे तैयार होम मेड क्ले दाखी तैयार मन की एम कावाले मैदा कावाली आल पर्पस फ्लोर 3 स्पून आल पर्पस फ्लोर तीसुकुंटानंडि मैदा 2 स्पून मैदा तीसुकुन्नानु दिन तर्वात 1 स्पून फेविकॉल तीसुकुंटानु दीन तर्वात 1 स्पून कोकोनट ऑयल तीसुकुंटुन्नानु मूडु कलिपि बागा मिक्स चेसुकोवाली मनकप्पुडु क्ले रेडी अयिपोतुंदि इदिगोंडि इप्पुडु ఈ క్లే ఇలా రెడీ అయిపోయింది దీంట్లో ఏం చేద్దాం అంటే మనం కొద్దిగా బ్లాక్ ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్ మిక్స్ చేద్దాం ఇందులో ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్ బ్లాక్ కొంచెం ఇందులో మిక్స్ చేద్దాం ఇదిగోండి క్లే అయితే ఇట్లా వచ్చింది పూర్తిగా బ్లాక్ గా వచ్చేసిందన్నమాట మనం అక్రిలిక్ కలర్ మిక్స్ చేశాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం ఒక జిప్ లాక్ కవర్ లో పెట్టేసుకోవాలండి ఇలా ఒక జిప్ లాక్ కవర్ లో పెట్టేసుకున్నామంటే
ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని దీన్ని ఎంత కావాలో అంత ఉపయోగించుకోవచ్చు. బయట పెట్టేస్తే డ్రై అయిపోతుంది కదా, అందుకని జిప్ లాక్ కవర్లో మనం పెట్టేసుకుని మనం యూజ్ చేసే ముందు దాంట్లో నుంచి మనకి ఎంత కావాలో అంత కొద్ది కొద్దిగా తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ జార్ మీద మీకు ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి డెకరేట్ చేసి చూపిస్తాను. మనం తయారు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ క్లే తోటి దీని మీద డెకరేట్ చేద్దామండి. దాంతో చిన్న ఫ్లవర్స్ చేసి దీని మీద స్టిక్ చేద్దాము. సో ఈ జిప్ లాక్ కవర్లో పెట్టుకున్నాం కదా మనం, దీంట్లోంచి కొద్దిగా తీసుకుందాం మనము. మళ్ళీ కవర్ చేసేద్దాము. ఎంత కావాలో అంత తీసుకుని మళ్ళీ ఇది ఈ జిప్ లాక్ కవర్లోకి ఇట్లాగా క్లోజ్ చేసేసుకుందాము. సో నేను కొంచెం తీసుకున్నానండి. చిన్న రౌండ్ తయారు చేస్తున్నానండి. కొన్ని పెటల్స్ కొంచెం ఒక చిన్న రౌండ్ తయారు చేస్తాను. సో దీనికి సెంటర్లోకి ఇక్కడ అంటిస్తాను అన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఫెవికాల్ అప్లై చేద్దాము. ఇక్కడ ఫెవికాల్ అప్లై చేసి ఈ చిన్న రౌండ్ చేశాం కదా, దీన్ని ఇలా కొద్దిగా ఫ్లాట్ చేసేసుకొని దీన్ని ఇక్కడ అంటించేసుకుని ఇలాగా. సో అది ఫెవికాల్తో స్టిక్ అయిపోయి ఇట్లా ఉంటుంది అన్నమాట. దీని తర్వాత కొంచెం చిన్నగా కొద్దిగా క్లే తీసుకుని అవి పెటల్స్ లాగా చేస్తూ ఉంటాం. జస్ట్ ఏం లేదండి, ఈ బొటన్ వేలుతో దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఒక పెటల్ షేప్లో వచ్చేస్తుంది. ఈ పెటల్ని మనం ఇక్కడ ఇలా అంటించేసుకుందాము. ఫెవికాల్తోనే అంటించేసుకోవాలండి. దీని మీద అంటించేసాక స్టిచ్ చేశాక కొంచెం ఈ వేలుతో మనం అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. అలానే ఇంకో రెండు మూడు పెటల్స్ ఇంకో నాలుగు పెటల్స్ అట్లా చేద్దాము. కొద్దిగా వేలుతో మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా పెటల్ షేప్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఫెవికాల్తో మొత్తం పెటల్స్ అన్నీ కూడా ఇలాగా సిక్స్ పెటల్స్ అంటించేసానండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ఇంప్రెషన్స్ ఇద్దామండి. కొంచెం ఒక చిన్న పిన్నీస్ తీసుకొని దాంతో చిన్నగా ఇంప్రెషన్స్ ఇస్తే ఆ పెటల్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో నేను ఫస్ట్ ఈ సెంటర్లో రౌండ్ ఉంది కదండి, దీని మీద ఇంప్రెషన్స్ అంటే డాట్స్ లాగా పెడుతున్నాను. దానికోసం ఒక టూత్ పిక్ తీసుకున్నాను అనమాట. దాంతో అన్నీ కూడా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత ఈ పెటల్స్ ఇంప్రెషన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక పిన్నీస్ తీసుకున్నానండి. ఈ పిన్నీస్ తోటి జస్ట్ ఇలాగా దాన్ని అట్లా నొక్కినట్టుగా అంటే మనకి మంచిగా పైన నుంచి కింద వరకు ఇలాగా గీతల్లాగా పడతాయన్నమాట. అవి చూడటానికి పెటల్స్ అందంగా ఉంటాయండి. ఇంతేనండి ఇలా చేసుకోవాలి. ఇదే ఒక ఫ్లేవర్ చేశాను. ఈ బ్యాక్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ సైడ్ కూడా ఇంకొక ఫ్లేవర్ చేస్తాను అన్నమాట నేను.
ఇదిగోండి 2 ఫ్లవర్స్ చేశాను అన్నమాట ఇది ఒక ఫ్లవర్ దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వైపు ఇంకో ఫ్లవర్ ఇలా 2 ఫ్లవర్స్ చేశాను అన్నమాట దీని తర్వాత ఏం చేద్దాం అంటే ఇక్కడ ప్లే గ్యాప్ ఉంది కదండి ఈ గ్యాప్ లో పైన ఒక చిన్న ఫ్లవర్ కింద ఒక చిన్న ఫ్లవర్ జస్ట్ 4 పెటల్స్ తోటి చాలా చిన్న ఫ్లవర్స్ చేద్దాము ఇక్కడ 2 ఫ్లవర్స్ వస్తాయి దాని తర్వాత ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లో పైన ఒకటి కింద ఒకటి మొత్తం మనం ఇంకా ఒక 4 ఫ్లవర్స్ చేయాలి 4 పెటల్స్ తోటి చేయాలి మొత్తం చేసేసి సేమ్ ఇదే ప్రొసీజర్ అండి ఇప్పుడు ఎలా అయితే చేశానో నేను సేమ్ అలాగే చేయాలి చేసేసాక వాటికి కూడా ఇంప్రెషన్స్ ఇచ్చేసి మొత్తం నేను ఎట్లా వచ్చింది అనేది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ 2 ఫ్లవర్స్ అంటించేశాను సేమ్ అలాగే పెటల్స్ చేసి అలాగే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఇంకో 2 ఫ్లవర్స్ అంటించాను అన్నమాట తర్వాత మనం చిన్నగా దాన్ని రోల్ చేసుకొని ఆ క్లే ని ఇక్కడ పైన ఒక రౌండ్ లాగా అంటించుకుందాము అలాగే కింద కూడా ఒక రౌండ్ గా అంటించేసుకుందాము అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా ఇలాగా ఇలాంటిదే సేమ్ అంటించేద్దాం అండి దాని తర్వాత కింద కూడా ఒక లైన్ అంటించేద్దాము ఇదిగోండి పైన ఇలా 2 లైన్స్ ఇలా రౌండ్ గా అంటించేశాను దాని తర్వాత కింద వైపు కూడా ఒక లైన్ అంటించాను అన్నమాట సో ఇప్పుడు దీనికి కూడా చిన్నగా ఇంప్రెషన్స్ లైట్ గా ఇలా ఒక క్రాస్ గా అన్ని కూడా క్రాస్ గా మనం ఇంప్రెషన్స్ అన్ని చేసుకుందాము గోల్డ్ కలర్ డస్ట్ ని మనం దీనికి అప్లై చేస్తాం అన్నమాట అప్పుడు ఈ ఇంప్రెషన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా కనబడతాయి మనకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి ఫెవిక్రిల్ గోల్డ్ కలర్ డస్ట్ తీసుకుందాం అండి అది తీసుకుని కొంచెం కొంచెంగా దీనిపైన అప్లై చేద్దాము ఈ ఫ్లవర్స్ పైన డస్ట్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ డస్ట్ ఏం చేస్తానంటే ఒక్కొక్క ఫ్లవర్ కి నెమ్మదిగా చేతితోనే వీల్ తోటి కొద్దిగా తీసుకొని ఇలాగా ఈ ఫ్లవర్స్ మీద జస్ట్ ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాను ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది మొత్తం అంతా కూడా గోల్డ్ డస్ట్ గోల్డ్ పౌడర్ ఉంటుంది కదా ఫెవిక్రిల్ది అదంతా లైట్గా ఒక వేల్తో కొద్దిగా తీసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేశాను నేను కొద్దిగా ఈ వేల్తోనే తీసుకుని ఇక్కడ కూడా చాలా లైట్గా అనమాట ఈ పోర్షన్లో కూడాను ఈ టెక్స్చర్ ఉంది కదండి ఈ బాటిల్ మీద ఏదైతే టెక్స్చర్ ఉందో దాని మీద కూడా అసలు ఆ వేలికి ఇది ఉండిపోతుంది కదా మన దగ్గర ఈ ఫ్లవర్స్కి అప్లై చేసింది దాంతో జస్ట్ ఊరికి ఇట్లా అందాము అప్పుడు అదంతా కూడా చాలా బాగుంటుందండి ఇది అంతా కూడా ఈ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఇంకో బాటిల్లో చేశాను అనమాట దీనికి ఏం చేస్తానంటే వైట్ క్లేనే దీనికి పెటల్స్ లాగా అంటించేసి దాని మీద ఈ రాణి కలర్ వేసేసి దాని మీద గోల్డ్ డస్ట్ ట్యాప్ చేశానన్నమాట సో ఇదేమో ఇలా వచ్చింది దానికేమో మనం క్లేలో ఏం చేసామంటే కొంచెం బ్లాక్ ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్ మిక్స్ చేసేసి చేశానన్నమాట ఇలా ఉంచేస్తే కొంచెం ఒక 5-6 అవర్స్ 4-5 అవర్స్ అట్లాగా డ్రై అయిపోతుందండి శుభ్రంగాను ఏదో ఏ బాటిల్ ఇలా